తెలంగాణ ఉద్యమకారుడు సురవరం ప్రతాప్ రెడ్డి ఆశయాలను భవిష్య తరాలు గుర్తుంచుకునేలా కృషి చేస్తామన్నారు మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్. సురవరం ప్రతాప్ రెడ్డి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన తెలుగు జాతి వికాసం జర్నలిజం పాత్ర సదస్సులో వారు పాల్గొన్నారు. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా పరిశోధకుడిగా పండితుడిగా రచయితగా అన్ని రంగాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గొప్ప మేధావి సురవరం అన్నారు. ఆయన విలువలను నేటి జర్నలిస్టులు అనుసరించాలన్నారు. ప్రభుత్వ తప్పొప్పులను ఎత్తిచూపుతూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఆనాటి నిరంకుశ పాలనలో ప్రజల పక్షాన నిలబడి ప్రజలను చైతన్యవంతులను చేసి ధైర్యాన్నిచ్చి తెలంగాణ ప్రాంతాన్ని కానీ కౌలను కానీ ఎవరైనా ఏదైనా చిన్న చూపు చూసినా కూడా వెంటనే స్పందించి ఆనాటి ప్రభుత్వ విధానాలకు కూడా భయపడకుండా ప్రజలను చైతన్యవంతులను చేసినటువంటి గొప్ప మహానుభావుడు ప్రతాప్ రెడ్డి గారు. ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే కూడా గెలిచారు, అడ్వకేట్ ఎమ్మెల్యే చాలా ఉన్నాయి, కానీ అన్నీ ఉన్నా కూడా వారిని ఒక ఎమ్మెల్యే లాగానో లేకపోతే వేరే లాగానో ట్రీట్ చేయరు. ఒక సంపాదకునిగా మాత్రమే అందరూ ఓన్ చేస్తున్నారు. అంటే సంపాదకుడు అని చేసినటువంటి పాత్ర అనేది ఎంత గొప్ప శక్తివంతమైందో ఈరోజు అందరూ ఆలోచిస్తున్నారు. అంటే ప్రజలను చైతన్యవంతం చేయాలన్నా ఒక విషయం తెలియాలన్నా ప్రభుత్వ పరిపాలన కానీ ఏ విధానం కానీ ఒక సామాజిక మార్పు కానీ అనేక కోణాల్లో మనిషికి ఉన్నటువంటి అనేక కోణాల్లో కేవలం పత్రికల మీదనే ఆధారపడేది. ఎంత నిరంతర శ్రమ చేస్తే వారిలో ఎంత అకుటితమైన దీక్ష ఉంటే వారిలో ఎంత హృదయంలో ప్రాంతం కోసం ప్రజల కోసం దేశం కోసం పరితపించేటువంటి ఆ లోతైనటువంటి ఆ గంభీరమైనటువంటి ఆ మనస్సు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఆయన పోషించినటువంటి పాత్ర నేను అందుకే నన్ను ఒక వ్యక్తిగా పోషించిన పాత్ర కాదు, ఒక వ్యక్తి కొన్ని వ్యవస్థలుగా రూపాంతరం చెంది పోషించినటువంటి పాత్ర అది అనితర సాధ్యమైనటువంటిది, అనితర సాధ్యమైనటువంటిది చాలా చాలా గొప్ప పాత్ర. సాంఘిక ఆర్థిక రాజకీయ చైతన్యాన్ని సాహిత్య పరిశోధనలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే వందేళ్ల చరిత్రను మనం ఈ సమాజానికి మళ్ళీ అందించినట్లయితుంది అనేటువంటి ఆ గొప్ప ఉద్దేశంతోనే మేము ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఎవరి సొంత కవిత్వాలు సొంతంగా వాళ్ళు డిపిక్ చేసినటువంటి అంశాలు ఈ సమకాలీన పరిసరాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు చేసినా లేవు, ఒక ఇద్దరు ముగ్గురు యొక్క వ్యాసాలు తప్ప. సురవరం ప్రతాప్ రెడ్డి గారి యొక్క కాంస్య విగ్రహం పెట్టించిన నేను చొరవ తీసుకున్నాను, ఎందుకంటే ప్రస్తుతం వనపర్తి ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను బాధ్యతగా స్వీకరించిన దాన్ని.